धूम्रपान आपके लिए हानिकारक है। అన్న నా పెళ్ళం వచ్చినప్పుడు దాని జుట్టు ఇంత పొడుగుండే ఇగో ఇంత దొడ్డు రీళ్ళు రోజు పొద్దుగాలే శాకిల కోసం లొల్లి పెట్టుకొని లొల్లి పెట్టుకొని తీక్కొని తీక్కొని ఇగో గింత అంత అయింది మీ అది కూడా ఇంత ఉండరా సీకే గట్నే పీక్కొని పీక్కొని గింత అంత ఏం చేస్తాయిగా ఆ బోల వస్తుందంటరా ఇల్లు ఏవట్టి ఏదేమైనప్పటికన్నా అది నేను జడ సగమేమో నా పెళ్ళం పీకింది రాత్రి రాగట్టినాక ఆంచి సగం నువ్వు మరి రాత్రి రాయించినాక జోలుకో కానీ మంత మెత్త కూర్చో మళ్ళీ పొద్దుగాలెత్తింది ఇవన్నీ ఇక మారదు రా ఏం చేయాలి చెప్పి 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 ఇంత చెప్పబడితే సార్కు చెప్పబడితే అంతటి చెప్పబడితే ఏది చెప్పినా మారతలేదు ఏం చేయాలి నేను అలా మారరే మారే ఎనకడుతా రెండు చిక్కలు ఒక్కడు ఉండేయని 36 జుట్లు కూడా ఉంటాయి తమ్మి మూడు చిక్కలు కూడా ఉండే రా దేవుడా ఇదే కథ నువ్వు అద్దేనన్న వాళ్ళు మారరు కానీ మనమే మారరు గాల కోసం మనం పెట్టుకుంటాం తమ్మి వాళ్ళు ఉన్నాచ్చు గాలి లెక్క మన బెడ్ బెడ్ ఒక్కటి రాళ్ళతో మనకెంత పెట్టుకొని తొలి పెట్టుకొని కొట్లాడని వాళ్ళు ఏమన్నా కానీ కొట్టుకొని కొట్టుకొని వాళ్ళే కలిసి ఉంటారు ఇంకంతే ఆడకట్టుకు వెళ్ళి చూస్తేనే ఊ బొచ్చడు చూస్తాను ఏదన్నా పండుగ వచ్చిన వాళ్ళు అక్క నా సీరాజుడే అక్క నా సీరాజుడే చెల్లే నా సీరాజుడే మళ్ళీ ఒకటి అయితే మొన్న అదినే పెద్ద చీర కొనుకొచ్చుకున్నాడు ఇంక పెద్ద చీర కొనుక్కత్తా అన్నది పచ్చళ్ళు చప్పకుండా నాకు ఉన్నది ఆఖరికి రేషన్ బియ్యం అమ్మే ఎవరు కొనుక్కొచ్చిన
పోతే సరేరా మరదలు ఏ చెప్పినా ఏం చేయాలి నేను కాసంటే దొరికింది నాకు ఆ రాజ్యం అద్దాన్ని తెచ్చుకున్నావు కాదే ఏం చేయాలి తమ్మి మంచిగా తెల్ల ఉన్నదని తెచ్చుకున్నారా గిట్ట అయితే తెలియదు అంటే పనికి పోతి పోతి అంటే పనిలే పడగొట్టుకున్నా అదృష్టం ఏ ముఖం కడిగి అది బయట పోదామా పోదాం కాలాల్లో పోదాం ఇవాళ చెప్పాచినావా అందులో ఈత కళ్ళు కూడా మరి గట్టిగా మారుతుందట పోదాం మరి మరి అచ్చవరకు ఏమైనా చెప్తారో గిట్ట కొట్లాడతారు ఇదిగో తాళ్ళ దగ్గర మార్పులు పడగొట్టుకోవాలి మనం పోయి కూర్చు కూర్చి ఆపుదాం ఏది తిట్టుకున్నా మనసులో పెట్టుకోకు ఏది కూడా సరే తమ్మి ఆయనతో ఉన్న జుట్టు విక్కుంటారు కూడగుండా అయితే మనకు పరిచయం ఈ మొండిషి ఇప్పుడు నాది కాదే మొండి జడ కాదా నీదే మొండి జడ చూడు నా జడ ఎంత పొడుగుండా నీ జడ ఈ చీపురు ఎంత పొడవుందో అంత పొడవుండే నా జడ నీ గుండుడిగా పోయిందే నువ్వు కొంత నా జుట్టు పోలే నా ఇంత తోటి ఇంత పొడుగుండే ఏందే లొల్లి అరే ఎప్పుడు లొల్లి పెట్టాలి కదా పొద్దుగా లేచినా మొన్నే అచ్చిన మొగపడ నా తమ్ముడు పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చేసుకున్నాడు దాన్ని ఏమనక అన్నావు ఇప్పుడు చూడు నా జడ ఎంత పొడుగుండే ఇంత ఎత్తుంది అది ఇప్పుడు ఏమైంది లొల్లి ఎందుకు వస్తుంది ఎప్పుడు చెత్త మొత్తం మన ఇంటి ముందరికే తొక్కుతాయి కళ్ళేమన్నా దొబ్బున ఆడ ఊసని తమ్ముతో ముచ్చట పెడతానో అని చూస్తానా ఏమన్నా చూడు ఇప్పుడు శిబిరు పోతే కొత్త శిబిరు ఉండుకోవచ్చు జడ పోతే మళ్ళా తావే ఇప్పుడు శిబిరు పోతే కొత్త శిబిరు ఉండుకోవచ్చు జడ పోతే మళ్ళా తావే మొన్నటి సౌరం సౌరం నన్ను సాగు ఓడిది అదేనా వారేసుకోండి దొరకకపోతే నా చుట్టూ ఇంకా పడుతుంది అదేనా వారేసుకోండి దొరకకపోతే నా చుట్టూ ఇంకా పడుతుంది తీసుకురా మరి తీసుకురా నీ పిల్లానికి అన్ని ఉన్నాయి తీసుకొస్తావు చేస్తావు మేమంటే కట్నాలు పెట్టి ఇల్లు కట్టినా చేసిన నువ్వేంటి నీ పిల్లలు లేపుకొచ్చినావు సౌరాలు కానీ ఇంకేమన్నా కొనుక్కోవచ్చు ఏం లోకి ఊర్చే కడలోళ్ళ ఇది ఇద్దరు పొత్తుల వాకిలైనా చర్యను తుడుచుకుంటే అయిపోతుంది దానికే గింత చూసినావా నిన్న మొన్న వచ్చింది మధ్యలో గోడలట పంచుతాయట ఏం చెప్తానో నీకు కళ్ళు పోతానయా గోడలు కావాలా గోడలు గోడలు ఎందుకు మీ మనసులు మార్చుకోండి ఫస్ట్ ఈ ఉన్న గింత చిన్న వాకిల్లా చర్యను తుడుచుకుంటే అయిపోతుంది కదా అక్క పెద్దది ఓపిక పడితే ఏమైతే ప్రవళికను ఆమె తెలివని పిల్ల చిన్నది కదా ఎన్నిసార్లు అని ఒక్కడు నువ్వు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది దాని మగాడు ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది మీరు పోగానే మొత్తం బజార్లు అవుతుంది సంసారం అంతా ఇంటి గుట్ట అంతా ఎప్పుడన్నా ఏడన్నా నేను వేసిన్నా ఏనాడైనా చెప్పు వేయలేదు వేయలేదు కానీ కొద్దిగా చెప్పాలి ఎవరున్నారు తల్లి ఆవిడ తండ్రి ఎవరున్నారు మనమే కదా చెప్పేది తల్లి లేనప్పుడు తల్లి అనుకొని ఉండాలి అట్లా ఉంటుందా ఉంటది చెప్పు ఏది బాగా గట్ల మాట్లాడతాను నీ నోపిక పట్టన్నా ఆమె పెద్దగా నోపిక పట్టచ్చు కదా మరి ఓ బాగా రంకులేశం వేస్తుంది మొత్తం రంకులేశం వేసుకుంటే నా మీదకి ఎగబడుతుంది మొత్తము మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద గంట ఉంటుంది దాన్ని గట్టి కొట్టు ఫ్రెండ్స్ మరి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఓన్లీ ఫర్ కామెడీ కోసమే వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుతాను క్షణార్థి బాయ్ బాయ్ ఫ్రెండ్స్.